మిత్రులారా, కూర మల్లమ్మ గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి బంధువులకు మిత్రులకు అలాగే విప్లవ మనందరికీ కూడా మరొకసారి అరుణోదయ తరఫున అమరుల స్మారక కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు కట్టా భగవంత్ రెడ్డి సార్ వేదిక మీదకి రావాలి. అలాగే జూకంటి జగన్నాథం అన్న వేదిక మీదకి రావాలి. వజ్ర శివకుమార్ అన్న వేదిక మీదకి రావాలి. అలాగే ఏఎస్పి రెడ్డి అన్న వేదిక మీదకి రావాలి. అలాగే మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు గారు వేదిక మీదకి రావాలి. అలాగే రుద్రశంకర్ అన్న వేదిక మీదకి రావాలి. అలాగే అమరన్న వేదిక మీదకి రావాలి. విమలక్క వేదిక మీదకి రావాలి. అలాగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్ వేదిక మీదకి రావాలి. అంబికక్క వేదిక మీదకి రావాలి. ఎందుకంటే పుస్తక ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ప్లీజ్ అంబికక్క సంధ్యక్క ప్లీజ్ వేదిక మీదకి రావాలి. రుద్రశంకర్ వచ్చారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ దేవేందర్ అన్న ఈ కుటుంబానికి అత్యంత దగ్గర మిత్రులు, ఉద్యమ మిత్రులు. ఆర్ దేవేందర్ అన్న, తిరుమల గౌడ్ అన్న, అలాగే నరాల దేవేందర్ అన్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. ఇట్ బీడీ కార్మిక సంఘం నుంచి లక్ష్మక్క వేదిక మీదకి రావాలి. పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి నుంచి పద్మ, అలాగే కొట్టి రుక్మిణక్క వేదిక మీదకి రావాలి. ఆదివాసీ మహిళా సంఘం నుంచి సుగుణక్క వేదిక మీదకి రావాలి. ఇప్పుడు హెచ్ఆర్ఎఫ్ నుంచి భుజంగరావు సార్ వేదిక మీదకి రావాలి. ఇప్పుడు పుస్తకావిష్కరణ ఉంటుంది. అలాగే సిపిఐ నుంచి రాష్ట్ర జిల్లా కార్యదర్శి వీరన్న, గుట్టి వీరన్న వేదిక మీదకి రావాలి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయుడు అన్న వేదిక మీదకి రావాలి. ఏఎఫ్టియు ఏపీ నుంచి కరీం అన్న వేదిక మీదకి రావాలి. పుస్తకావిష్కరణ జరుగుతుంది. సారీ, టీజేఎస్ నుంచి ధర్మార్జున అన్న ప్లీజ్. సారీ, అలాగే డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ వేదిక మీదకి రావాలి. మిత్రులారా, కూర మల్లమ్మ గారి జీవిత సంగ్రామం, అనేక అనుభవాలు, మల్లమ్మ గారి కుటుంబంతో ప్రత్యక్షంగా పరోక్షంగా, అదేవిధంగా మల్లమ్మ గారితో కూడా ఈ మొత్తం ప్రస్థానంలో తన పాత్ర, ఈ ఉద్యమ ప్రస్థానంలో ఒక తల్లిగా, ఒక గృహిణిగా తన పాత్ర ఒక అమోఘమైన పాత్ర. అందుకని అది భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మల్లమ్మ గారి జ్ఞాపకాల పోరాటాల పొత్తిడి. పుస్తకాన్ని చనిపోయిన తర్వాత ఈ తక్కువ సమయంలోనే అందరి దగ్గర నుంచి రచనలు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం
ఇప్పుడు